జరిగింది అని చెప్పడం అనేది ఏంటంటే ఏదో జరుగుతుందని జనాలు చెప్పుకునే ప్రయత్నం చేయడం, అటువంటి వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసామండి. ఇవన్నీ పెద్ద విషయం కాదు. ఈ 3 రోజుల్లో 34 రోజులు పార్టీలు పార్టీలు అది బీఆర్ఎస్ కాంగ్రెస్ మీరే మీరే చెప్పండి, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా ఇంకొకరైనా ఇంకొకరైనా ఈ పై పైన లేయర్లు చూసుకుంటున్నారు, కింది స్థాయిలో ఏంటి అనేది చూడట్లేదు అనే టాక్ కూడా ఉంది. ఎంతసేపు అలైట్ పీపుల్, లేకపోతే మీకు రోజు మీ దగ్గరకు వచ్చే నాయకులు పై పైన చూసే ఇది చూస్తున్నారు అని. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దాట్? సార్ తెలుసు సార్, యా ప్లీజ్. నేను ఉప్పల్ నియోజకవర్గం ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఓకే, ఉప్పల్ నియోజకవర్గం ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇక్కడ 400 బూత్లు ఉన్నాయి. ఓకే, ఎవ్రీ 10 డివిజన్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ గాన్ ఇన్ టు ఎవ్రీ డివిజన్, ఆల్మోస్ట్ ఎవ్రీ కాలనీ, ఎవ్రీ బస్తీ, ప్రతి చోట మా కార్యకర్తలు, కొన్ని వేలాది మంది కార్యకర్తలు ఆన్ గ్రౌండ్ పనిచేస్తున్నారు. ప్రతి ఉప్పల్లో ప్రతి గుండెని టచ్ చేసినాం, ప్రతి వ్యక్తిని కలిసినాం, మా కార్యకర్తలందరూ కలిసి. ఐఎమ్ నాట్ అలౌన్, ఐఎమ్ సేయింగ్ మా అభ్యర్థి గారు సుపరిచితులు. ప్రతి ఇంటికి 100,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే కేసీఆర్ ప్రభుత్వం 500,000 ఓట్లుంటే 100,000 మంది లబ్ధిదారులు అంటే ప్రతి ఇంటికి ఒక యూనో సంక్షేమ పథకమో అభివృద్ధి పథకం వెళ్ళినట్టు. అండ్ ఉప్పల్లో జరిగిన డెవలప్మెంట్ ని విన్ యూ గో ఇన్ టు ద పబ్లిక్, వాళ్ళే ఎవిడెన్స్. కాబట్టి ఏదో పై పైకి మాట్లాడుతున్నాము ఇలైట్ పీపుల్ కాదు. మీరు చూడండి, నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, ఒరియా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, తెలంగాణలో వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎవ్రీబడి, ప్రతి ఒక్క వాళ్ళ యొక్క జీవితంలో ఈ 10 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం వాళ్ళలో ఒక భాగమై కూర్చుంది. కేసీఆర్ అనే ఆయన మార్క్, మా ముఖ్యమంత్రి గారి మార్కు, కేసీఆర్ గారి మార్కు, హైదరాబాద్ నగరం మీద కేటీఆర్ గారి మార్కు, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఎవిడెంట్. ఎస్టర్డే దగ్గర రోడ్ షో అయింది ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆ స్కైవే పక్కనే, ఉప్పల్ స్కైవాక్ పక్కనే ఆవిడ వచ్చినటువంటి ప్రజలు ప్రేమ లేకుంటే రండి. 25,000 మంది ఉప్పల్ రింగ్ రోడ్కి వచ్చినారు యువకులు మా అందరు కలిసి. అంటే ఏంటి, ఊరికే వస్తారా? దే హావ్ సీన్, ఒక ఉప్పల్ స్కైవాక్ చూసినారు, వైకుంఠ ధామాలు చూసినారు, ఎస్టీపీలు చూసినారు, పెరిగిన కాలనీలలో వేసినట్టు రోడ్లు చూశారు, పారిశ్రామిక వాడలలో పెట్టినటువంటి మౌలిక వసతులు చూశారు. సో ఇవన్నీ ఏమీ లేకుండా వి హావ్ హిస్టరీ టు సే, వి హావ్ రికార్డ్ టు సే. ఒక కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర ఏమని చెప్పడానికి, ఏదో హామీ పేపర్ మీద ఇచ్చి దాన్ని లాస్ట్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం తప్పితే ఈ డస్ నాట్ హ్యావ్ ఎనీ హిస్టరీ టు షోకేస్. రేవంత్ రెడ్డి గారు, నేను పలానా నియోజకవర్గంలో నేను ఇన్ని పనులు చేశాను, కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉంటా ఇన్ని జీవితాన్ని మార్చానని చెప్పినటువంటి చరిత్ర ఉందా చెప్పమని చెప్పాలి. బట్ కేసీఆర్ ఈజ్ అ యూనో ఐకన్, ఈజ్ అ ఉద్యమ నాయకుడు, ఒక రాష్ట్రాన్ని సాధించిన వాడు, ఒక రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో, ఇరిగేషన్లో, వ్యవసాయంలో డెవలప్ చేసిన వాడు. కాబట్టి వెతిని మాటలు మాట్లే వాళ్ళకి ఏం అర్థం అవుతుందండి డెవలప్మెంట్ అంటే? సేమ్ క్వశ్చన్ బెల్లైన.